హరి ఓం తత్సత్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి నిన్న ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్ని సాధించారు ఆ విజయానికి నాకు మరి ఛానల్ కి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం ప్రేక్షకుల యొక్క విజయం మాత్రమే ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ ఒక ఛానల్ ఓపెన్ చేసి అందులో సాయిబాబా హనుమంతుడి అవతారం అంటూ ఇంకా ధృవుడి అవతారం యేసు ప్రభు అంటూ అల్లా అంటే శివుడు శక్తి అంటూ ఏదో తప్పుడు కోతులన్నీ కూశాడు దానికి మనం తగినటువంటి సమాధానంగా వీడియో చేసి దా ఆ వీడియోలోకి వెళ్ళి కామెంట్లు పెట్టమని నేను అందరికీ విన్నవించుకున్నాను అందరూ కూడా ఒక సైన్యం లాగా వెళ్ళి కామెంట్లు పెట్టడంతో అతను వీడియోలన్నీ కూడా ప్రైవేట్ మోడ్ లో పెట్టడమో డిలీట్ చేయడమో చేశాడు ప్రేక్షకులు ఇలాగే ఈ హిందూ మతాన్ని భ్రష్టు పెట్టించేటువంటి చెదపురుగులని ఇలా వెంటాడి వేటాడుతారని భవిష్యత్తులో కూడా నేను ఆశిస్తూ ఉన్నాను ఇక మనం మన వీడియోలోకి వెళ్దాం ఈ విషయంపై ఇంతవరకు ఇంటర్నెట్ లో ఎక్కడా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు అసలు ఈ గురుగీత యొక్క చరిత్ర ఏమిటి ఈ గురు చరిత్ర శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అనే పేరుతో అనేక గ్రంథాలు మనకి మార్కెట్ లో లభ్యమవుతూ ఉన్నాయి ఒక తెలుగులోనే దరిదాపు పది రకాల గురు చరిత్రలు ఉన్నాయి ఇంకా మరాఠీలో అసలు లెక్కే లేదు ఎన్ని గురు చరిత్రలు ఉన్నాయో ఇంగ్లీష్ లో మళ్ళీ ఎన్నో గురు చరిత్రలు ఉన్నాయి ఈ గురు చరిత్రకి ఆ గురు చరిత్రకి పొందనే ఉండదు ఈ గురు చరిత్రలో సాయిబాబా హనుమంతుడు అవతారం అయితే ఆ గురు చరిత్రలో దత్తాత్రేయుడు అవతారు ఇంకొక గురు చరిత్రలో శివుడు అవతారు ఇంకొక గురు చరిత్రలో సరస్వతి మాత యొక్క అవతారం ఇలా రకరకాలుగా అనేక గురు చరిత్రలు ఉన్నాయి కాబట్టి ప్రేక్షకులందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు అసలు ఏది నిజమైన గురు చరిత్ర దేని ప్రకారం మనం అసలు గురు చరిత్ర యొక్క ఒరిజినల్ని మరియు డూప్లికేట్లని మనం విభజించాలి గమనించాలి లేదా గుర్తించాలి అనే విషయం గురించి కొంత ఒక ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఒక డైరెక్ట్ ఈమెయిల్ని రాశారు నేను వెంటనే ఈమెయిల్ని చదివి ఇది చాలా ముఖ్యమైన అంశం దీని మీద మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒకరోజు రోజంతా స్పెండ్ చేసి అనేక గురు చరిత్రలు చదివి గీతాప్రేస్ వారి గురు చరిత్ర గోరఖ్పూర్ వాళ్ళు ప్రచురించిన గురు చరిత్ర కూడా కొని చదివి మొత్తం కూలంకషంగా అద్భుతమైన విశ్లేషణ ఈ వీడియోలో ఉన్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఇంకా ఈ సాయిబాబా దత్తాత్రేయుడు అవతారమా అసలు ఈ గురుచరిత్ర చరిత్ర ఏమిటి మొత్తం తెలిసిపోతుంది కాబట్టి కొంచెం ఓపికగా చూడాలంతే మనం ఒక్కొక్కరి యొక్క గురు చరిత్ర యొక్క సారాంశాన్ని కొంచెం తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది సాయి మాస్టర్ గారు ఎక్కిరాల భరద్వాజ గారు రచించినటువంటి ఈ గురు చరిత్ర ఈ గురు చరిత్ర ప్రకారం సాయిబాబా గారు హండ్రెడ్ పర్సెంట్ దత్తావతారమే ఇందులో ఎటువంటి సందేహం లేదంటూ మనకి స్పష్టంగా రాస్తారు ప్రేక్షకులందరి యొక్క ఫీలింగ్ ఏమిటి అంటే ఈ ఎక్కిరాల భరద్వాజ గారు రాసినటువంటి గురు చరిత్ర ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్ మిగతా గురు చరిత్రలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇటుగా రాశారు అని భరద్వాజ గారు రాసిన ఈ గురు చరిత్రను వాళ్ళు నేను నిత్యం పారాయణ చేస్తూ ఇది అస్సలు వేదవ్యాస మహర్షి రాసినటువంటి ఆ పురాణాలలాగా వాల్మీకి మహర్షి రాసినటువంటి ఆ శ్రీమద్ రామాయణ కావ్యంలాగా ఆ భరద్వాజ గారిని ఒక వాల్మీకి మహర్షిలాగా భావిస్తూ వీళ్ళు రకరకాలుగా ఫీల్ అయిపోతూ పొంగిపోతూ ఉంటారు ఇప్పుడు మొత్తం బండారం అంతా బయట పెడతాను నేను ఈ మధ్య రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లు కలిసి ఒక కొత్త గురు చరిత్రని పబ్లిష్ చేశారు ఆ గురు చరిత్ర ప్రకారం అల్లాహ్ అంటే శివుడు శక్తి ఇంకా సాయిబాబా హనుమంతుడి యొక్క అవతారం చూడండి ఈ గురు చరిత్రకు మరియు ఎకిరాల గారి గురుచరిత్రకు అస్సలు పోలికే లేదు ఈ గురు చరిత్ర మనకి ఇంగ్లీష్ లో కూడా అవైలబుల్ ఉంది ఎకిరాల వారిది కూడా ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉంది కానీ ఈ గురు చరిత్ర ఫస్ట్ ఇంగ్లీష్ లో పబ్లిష్ చేసి తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఇంకా అనేక భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు ఈ గురు చరిత్ర అంతా చదివిన వాళ్ళు అయితే సెక్యులర్ హిందువులు అవుతారు లేదంటే ముస్లింలు గానో క్రైస్తవులు గానో మారిపోతారు హిందూ దేవుళ్ళని మాత్రం పూజించరు అయితే సాయి భక్తులు అవుతారు లేదా ముస్లింలో క్రైస్తవులు అవుతారు అలా ఉంది ఈ గురు చరిత్ర మార్కెట్ లో ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి ఎక్కిరాల గారి గురు చరిత్ర ఇంకా కొన్ని చరిత్రలు పరిశీలిస్తే దీని ప్రకారం దత్తాత్రేయుల వారు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఎప్పుడూ అన్ని అవతార అవతారాల కంటే ముందు వచ్చిన దత్తాత్రేయ అవతారం సడన్ గా ఒక ఐదారు వందల సంవత్సరాల క్రితం శ్రీపాద శ్రీవల్ల శ్రీవల్ల అవతరించారు అదేమిటో ఒక అవతారం తర్వాత ఇంకొక అవతారం వచ్చేది చాలా టైం పడుతుంది శ్రీపాద శ్రీవల్ల పోలు వెంటనే ఒక యాభై వంద సంవత్సరాల తేడాలో మళ్ళీ నృసింహ సరస్వతిగా అవతరించారు మళ్ళీ నృసింహ సరస్వతిలో ఆ అంతమలేదు అవతారాలు మళ్ళీ స్వామి సమర్థగా మళ్ళీ మాణిక్య ప్రభువుగా మళ్ళీ వెంటనే షిరిడి సాయిబాబాగా అవతరించేశారు షిరిడి సాయిబాబా తర్వాత వెంటనే మళ్ళీ ఇంకా మరొక అవతారం ఎందుకు తీసుకోలేదు తీసుకున్నారు కూడా దాన్ని ఈయన గురుచరిత్రలో చేర్చలేదు సత్య సాయిబాబా గా వెంటనే దత్తా దత్తాత్రేయులు అవతారం తీసుకున్నారు సత్యసాయిబాబాతో అయిపోలేదు బాబా వెంటనే అవతారం ఎత్తారు వీళ్ళందరూ కూడా అవతారాలే మీరు ఈ గురు చరిత్రలో యొక్క రెఫరెన్స్ తీసుకుంటే ఎందుకంటే సాయిబాబా గారు చనిపోయేటప్పుడు నేను అక్కడ పుట్టపర్తిలో అవతరిస్తానని చెప్పినట్టు బాబా చెప్పారు మళ్ళీ బాలసాయిబాబా బాబా గారు బతికుండగానే నేను నేను కూడా దత్తాత్రేయుడు అవతారని నేను కూడా సాయిబాబా అవతారా అని అంటే ఆయన కూడా కొన్ని రెఫరెన్స్లు చూపించి రుజువు చేసుకున్నారు ఆయన కూడా సాయిబాబా అవతారమే దత్తాత్రేయ అవతారమే అని మరి భరద్వాజ గారు ఇంకా ఈ సాయి మాస్టర్ భక్తులు ఆ సిరిడిలో ఉండే సాయిబుని దత్తావతారంగా ఒప్పుకున్నప్పుడు సత్య సాయిబాబాని మరియు బాల సాయిబాబాని ఒప్పుకోవడానికి మీకు నొప్పి ఏంటి అస్సలు విషయం మొత్తం బండారం అంతా నేను చెప్తాను ఇప్పుడు అసలు ఈ గురు చరిత్ర కథ ఎక్కడ ప్రారంభమైంది అసలు ఈ గురు చరిత్ర అథెంటికా ఇది మనం నమ్మొచ్చా అనే విషయం గురించి నేను నిజానిజాలను చాలా పరిశోధించి మీ ముందు ఉంచబోతున్నాను పద పద్నాలుగు వందల అరవై సంవత్సరంలో కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యక్తి అతని పేరు నామధారకుడు లేదా నామధారక ముని అనే పేరుతో పిలిచారు మరి అతని యొక్క ఒరిజినల్ పేరు ఏమిటో మనకు పూర్తిగా తెలియదు నామధారకుడు అనే పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురుచరిత్ర అనే గ్రంథాన్ని పద్నాలుగు వందల సంవత్సరంలో సంస్కృత భాషలో రచించారు అండర్లైన్ చేసుకోండి ఏ భాషలో సంస్కృత భాషలో ఆ రచించినటువంటి వ్యక్తి కర్ణాటకకు చెందిన ఒక కన్నడ వ్యక్తి అనే విషయం మనకి తెలుస్తూ ఉంది ఇలా సంస్కృత భాషలో రచించినటువంటి ఈ గ్రంథము తరువాతి కాలంలో మరాఠీ భాషలో చాలా విస్తృతంగా ఒక క్రమబద్ధమైన ఓవి అనే ఛందస్సులో అనువదించబడింది అనే విషయం మనకి మరాఠీలో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ గురుచరిత్ర రాత ప్రతులను పరిశీలించిన తరువాత నిర్ధారించారు గీతాప్రెస్ వాళ్ళు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆధునిక గురు చరిత్రలన్నింటికి అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎక్కిరాల గారి గురు చరిత్ర తరువాత ఇంకెవరో ఒక చరిత్ర పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ల గురుచరిత్ర ఇలాంటి వీళ్ళ గురుచరిత్రలన్నింటికి ఆధారము మరాఠీలో ఉన్నటువంటి సంస్కృత గురుచరిత్ర యొక్క ట్రాన్స్లేషన్స్ మాత్రమే అండర్లైన్ చేసుకోండి అసలు ఒరిజినల్ సంస్కృతంలో రాయబడినటువంటి ఆ గురుచరిత్ర యొక్క రాత ప్రతి కానీ ఆ ఒరిజినల్ రాత ప్రతి యొక్క కాపీలు కానీ తాళప్రత్త గ్రంథాలు కానీ కనీసం ప్రింట్ అయినటువంటి బుక్స్ కానీ ఏవి మనకి అందుబాటులో లేవు 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 సంస్కృత గ్రంథాలు ఏవి కూడా మనకి కానీ అటు దత్త సంప్రదాయం అత్యంత విశిష్టంగా ఉన్నటువంటి ఆ మహారాష్ట్రలో కానీ అందుబాటులో సామాన్య ప్రజలకు కానీ కనీసం రచయితలు కూడా లేవు లేవు మరి అందుబాటులో ఉన్నది ఏమిటి అంటే కేవలం మరాఠీ ట్రాన్స్లేషన్సు మరి ఏవో కొన్ని ఈ ఒరిజినల్ గురు చరిత్ర యొక్క కాపీలుగా చెప్పబడుతున్నటువంటి కొన్ని సంస్కృత శ్లోకాల యొక్క సంపుటి మాత్రమే మీరు చూస్తున్నటువంటి ఈ అనేక గురు చరిత్రలు ఏవి కూడా సంస్కృత మూలం నుంచి అనువదించబడలేదు ఇవన్నీ కూడా మరాఠీ గ్రంథాల యొక్క అనువాదాలు అనువాదాల అనువాదాలు ఒరిజినల్ మరాఠీలో రాసినటువంటి గ్రంథాల అనువాదాలు కూడా కాదు గురు చరిత్ర పేరుతో మరాఠీలో ప్రతి స్వామి ప్రతి సాధువు ఇంకా కొంచెం మరాఠీ వచ్చిన ప్రతి వ్యక్తి అనేక వర్షన్స్ అనేక రకాలుగా అనేక కల్పితాలతో అనేక ప్రక్షిప్తాలతో గురు రాయడం జరిగింది గురు చరిత్రను ఆధారంగా చూపించి ఎంతో మంది సాధువులను వాళ్ళు సాక్షాత్తు దత్తాత్రేయుడు యొక్క అవతారంగా ప్రచారం చేశారు చేస్తున్నారు కూడా ఇంకా ఈ పిచ్చి భారతదేశంలో అనేక రాష్ట్రాలకు పాకింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా గురుచరిత్రను శ్రీపాద శ్రీవల్లభ చరిత్రను శ్రీపాద శ్రీవల్లభ చరిత్రన గురుచరిత్ర ఒకటే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్ర విడిగా లేదు అదే టైటిల్కి కొంచెం అటు ఇటు మార్చి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది యోగులను అవధూతలను ఆ పేరుతో చెప్పబడుతున్నటువంటి కొంతమందిని దత్త అవతారాలుగా క్లెయిమ్ చేయడం సర్వసాధారణమైపోయింది ఈ విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు నేను మీకు గురుచరిత్ర మీరు చూస్తున్నారు కదా ఇది గీతా ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేసింది ఈ గురుచరిత్రను వాళ్ళు ఊరికినే పబ్లిష్ చేయలేదు వాళ్ళు ఎప్పుడూ కూడా గీతా ప్రెస్ వాళ్ళు డబ్బు కోసం ఏదీ చేయరు ఇంత అద్భుతమైన ఈ బుక్ని దీని క్వాలిటీ చూడండి కేవలం వంద రెండు వందల రూపాయలకి ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ గురు చరిత్ర పబ్లిష్ చేయడానికి ముందు ఎంతో పరిశోధన చేసి వాళ్ళు రాసినటువంటి ఆ ముందు మాటను నేను వినిపిస్తాను అప్పుడు మీకు గురు చరిత్ర యొక్క అసలు విషయం అర్థమవుతుంది ఈ గ్రంథములు మొట్టమొదట లిఖిత ప్రతులుగా ఉండేవి ఈ గ్రంథములు అంటే మీరు అర్థం చేసుకోండి గురుచరిత్రలు పరంపరానుగతంగా ఎవరికి వారు తమ సొంత చేతులతో రాసుకుని పారాయణం చేసేవాళ్ళు అంటే దరిదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ గురు చరిత్ర బాగా ప్రాచుర్యంలో ఉండేది కదా అక్కడ ఎవరికి వాళ్ళు ఆ గురుచరిత్రను చేత్తో తాళపత్ర గ్రంథాలపై రాసుకొని దాన్ని పారాయణం చేస్తూ ఉండేవాళ్ళంట ఈ విధంగా వెలిసిన రాతప్రతుల వలన అనేక పాఠభేదములు చోటు చేసుకున్నాయి ఇలా ఎవరికి వాళ్ళు రాతప్రతులు రాసుకోవడం వలన ఒక అథారిటీ ఒక సంస్థ ఒక జినైన్ అథెంటిసిటీ అనేది మిస్ అయిపోయి ఎవరికి వాళ్ళు కల్పితాలు రాసుకోవడం లేదా ఉన్నవి తప్పులుగా రాసుకోవడం లేనివి రాసుకోవడం అలా చేస్తూ పోవడం వల్ల అనేక రాత ప్రతులు మరాఠీ ట్రాన్స్లేషన్స్లోనే కొన్ని వందల గురు చరిత్రలు ఒక దాంట్లో ఉండే చాప్టర్ ఇంకొక దాంట్లో ఉండదు ఒక చాప్టర్లో ఉన్న విషయం ఇంకొక చాప్టర్లో ఉండదు ఒక దగ్గర శ్రీపాదశ్రీవల్లభుడు కాశీలోకి వెళ్ళి అవతారాన్ని చాలించారంటే ఇంకొక దగ్గర ఆ ప్రయాగంలోనో లేదా బదరికాశ్రమంలోనో వెళ్ళి ఆ అవతారం చాలించారని ఉంటుంది ఇలా రకరకాలుగా అనేక కల్పితాలు ప్రక్షిప్తాలు చేరాయి అని పరిశోధన చేసినటువంటి గీతా వాళ్ళు చెప్తున్నారు ఇంకా వాళ్ళు ఏమంటున్నారు తత్ఫలితంగా మూల గ్రత్తల యొక్క ఆశయాలకు విఘాతము కలిగే ప్రమాదం ఏర్పడిందంట అసలు గురుచరిత్రను ఏ ఉద్దేశంతో రాశారు ఎందుకు రాశారు ఆ ఉద్దేశ్యానికి విరుద్ధంగా గురు చరిత్రలు తయారయ్యాయి ఇదే విధంగా జ్ఞానేశ్వరి అనే గ్రంథంలో కూడా అనేక అపపాఠాలు చోటు చేసుకున్నాయి గురు చరిత్రే కాదు మహారాష్ట్రలో చాలా ఫేమస్ అయినటువంటి జ్ఞానేశ్వరి కూడా ఇలాగే కలుషితం అయిపోయింది ఇలా కలుషితం అయిపోయిన తరువాత ఏమైందంటే శ్రీ జ్ఞానదేవ మహారాజు గారికి ఒకసారి శ్రీ ఏకనాథ స్వామి స్వప్నంలో కనిపించి జ్ఞానేశ్వరిలో ఏర్పడిన అపపాఠాలన్నింటినీ తొలగించి శుద్ధం చేసి భక్తులకు అందించాలి అని కోరారంట చూడండి ఈ మరాఠీలు మాయల మరాఠీలు మామూలు మరాఠీలు కాదు తెలుగు వాళ్ళ అమాయకులు ఈ మరాఠీలు సాయిబుని దేవుడిగా చేసి తెలుగు వాళ్ళ తల మీద రుద్దారు ఆ మరాఠీలు ఈ గురు చరిత్రనే కాదు జ్ఞానేశ్వరి అనే అద్భుతమైన గ్రంథాన్ని కూడా కలుషితం చేయడం వలన ఒక మహారాజు గారికి ఏకంగా ఒక సాధువు కనిపించి ఈ జ్ఞానేశ్వరిలో ఏర్పడిన ప్రక్షిప్తాలను తొలగించమని చెప్పాల్సి వచ్చింది ఇక మీరు గురుచరిత్ర సంగతి అర్థం చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ప్రక్షిప్తాలే ఇందులో తరువాత ఇదే విధంగా దత్త భక్తులందరికీ పరమ ఆదరణీయంగా ఉన్న గురు చరిత్రల్లో కూడా అనేక ప్రక్షిప్తాలు కల్పితాలు చోటు చేసుకున్నాయి ఇందుకుగాను గురుభక్త ప్రాణ పరాయణులైనటువంటి శ్రీ రామచంద్ర కృష్ణకా కృష్ణ కామత్ గారికి గురువు యొక్క ఆదేశం లభించుటచే అనేక గురుచరిత్ర లిఖిత ప్రతులను సంపాదించి అన్నింటినీ బాగుగా పరిశీలించి పరిశోధించి ఒక శుద్ధ ప్రతిని సిద్ధపరిచారు ఈ రామచంద్ర కృష్ణ కామత్ వారికి సాక్షాత్తు ఆ దత్తాత్రేయులే స్వప్నంలో కనిపించి ఒక సంకల్పం ఇచ్చారు గురుచరిత్రలో ఏర్పడినటువంటి ఈ ప్రక్షిప్తాలను కల్పితాలను తొలగించి శుద్ధమైన గురుచరిత్రను ఒరిజినల్ మూలానికి చాలా దగ్గరగా మీరు తయారు చేసి ప్రేక్షకులకు అందించండి ఈ గురు చరిత్రను కలుషితం చేసి ఈ సాయిబుని నా యొక్క అవతారంగా ప్రచారం చేస్తున్నారంటూ సాక్షాత్తు ఆ దత్తాత్రేయుల వారే ఆయ కృష్ణకాంత్ గారిని ఈ పనికి పురిగలిపి మనల్ని రక్షించారు దత్తాత్రేయులు మామూలు దైవ స్వరూపం కాదు త్రిమూర్త్యాత్మక స్వరూపులు దత్తాత్రేయ యొక్క మహాత్మ్యం వైభవం చదివితే మీరు ఆశ్చర్యపోక తప్పదు ఆ దత్తాత్రేయులే గీతాప్రెస్ వారిని ఆదేశించారు అయ్యా ఇంకా ఈ ఎక్కిరాల భరద్వాజ గారి గురు చరిత్రలు ఇంకా వాళ్ళు వీళ్ళ చదివి అందరూ కలుషితం అయిపోతూ ఉన్నారు సాయిబులుగా మారిపోతూ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి రక్షించండి అని చెప్పేసి గీతాప్రెస్ వారికి సాక్షాత్తు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఆదేశం ఇచ్చాడు ప్రస్తుతం శ్రీ కామత్ గారి ప్రతియే సర్వజనామోదంగా నిలిచి దత్త భక్తులందరి చేత పరమ ప్రామాణికంగా అంగీకరింపబడుతూ ఉంది ఈ శ్రీరామచంద్ర కృష్ణ కామత్ గారు ప్రచురించినటువంటి గురు గురుచరిత్ర అనేది దత్తాత్రేయ భక్తులందరికీ కూడా పరమ ప్రామాణికంగా మారిందంట ఎందుకంటే వాళ్ళందరూ ఊరినే ఈ బుక్ ఊరినే రాయలేదు ఈ పరిశోధన చేసి రాసినటువంటి ఈ గ్రంథాన్ని అనేక మంది దత్తాత్రేయ భక్తులు ఇంకా దత్త ఉపాసకులు రివ్యూ చేసి ఇది ఒక్కటే అథెంటిక్ మిగతావన్నీ ఫాల్స్ ఫ్రాడ్ అని నిర్ధారించారు చూడండి తర్వాత ఇంకా చదువుతాను భారతదేశాన్ని యవమును యవనులు ఆక్రమించి పరిపాలిస్తున్న గడ్డు కాలం అది ఆ సమయంలో పరిత్రానాయ సాధున మినాశాచ దృష్కృతం అనే గీతలో చెప్పిన అవతార ఉద్దేశ్యంగా మనకి ఈ దత్త అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ అవతారం మొట్టమొదటిగా ప్రకటితమైంది ఈ గ్రంథంలో ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర సంక్షిప్తంగా ఉల్లేఖింపబడింది ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో అని కాదు ఒరిజినల్ గా గురు చరిత్రలో ఇక్కడ రాసినటువంటి చరిత్రలో శ్రీపాదశ్రీవల్లభుల వారి గురించి కేవలం రెండే రెండు చాప్టర్లు ఉంటాయి అది కూడా చాలా సంక్షిప్తంగా ఉంటాయి అందులో కూడా శ్రీవల్లభులు వారు ఎటువంటి చెప్పుకోదగిన మహిమలను చూపించరు తర్వాత అయితే నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి తమ చరిత్రను తమ ముఖ్య శిష్యులకు తెలపడం అనేది కొంచెం రెండు మూడు ఘట్టాలుగా కనిపిస్తుంది ఇంకా అంతకు మించి శ్రీపాదశ్రీవల్లభుల ప్రస్తావన ఎక్కువగా ఉండదు బహుశా శ్రీవల్లభులు తెలుగు వాళ్ళని మరాఠీ వాళ్ళు కొంచెం కట్లు చేసి మరాఠీ వాళ్ళైనటువంటి నృసింహ సరస్వతి గారిని శ్రీ చరిత్రను ఎక్కువగా రాసుకున్నట్టున్నారు నాకైతే అదే అనిపించింది అండి ఇంకా దీని గురించి చాలా వివరణ ఇచ్చారు ఇలా ఇందులో ఉండేటువంటి ఈ గురు చరిత్రలో ఇందులోనే కాదు మరాఠీ వాళ్ళు రాసిన గురు చరిత్ర అన్నింటిలో కూడా మనకి నృసింహ సరస్వతి యొక్క చరిత్ర నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే శ్రీపాదశ్రీ బాల చరిత్ర కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎందుకు అనేది మనకి తెలియదు కానీ అలానే ఉంది ఇలా పదిహేనవ శతాబ్ది కాలంలో గురునాథులు శ్రీ నృసింహ సరస్వతి వారు అవతరించారు గురుమూర్తి అనుగ్రహం చేత ఎంతో మంది ముస్లిం రాజులు కూడా గురుమూర్తి యొక్క భక్తులుగా నృసింహ సరస్వతి వారి భక్తులుగా మారని మనకి తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈ గురుచరిత్ర ఎవరి వల్ల రచించబడింది అనే విషయం ఇక్కడ నేను డైరెక్ట్ గా చదివి వినిపిస్తాను సిద్ధముని నామధారక సంవాద స్వరూ సిద్ధముని మరియు నామధారకుడు వీళ్ళు ఇద్దరు యొక్క సంవాద రూపంగా శ్రీ గురు చరిత్ర రచింపబడింది ఈ సిద్ధముని శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి మిక్కిలి సన్నిహిత శిష్యుడైన శిష్యుడని శ్రీ గురుచరిత్ర గ్రంథం వల్లే మనకు తెలుస్తూ ఉంది అయితే గురుచరిత్రమును మొట్టమొదట సిద్ధమునీశ్వరుని చేత రచింపబడినది దాని నామధారకునికి సిద్ధముని చూపించినట్లుగా గురుచరిత్ర మూడవ అధ్యాయంలోని ము ముప్పై ఎనిమిదవ ఓవిలో గ్రంథ కర్త స్వయంగా తెలిపారు అంటే సిద్ధముని నామధారకుడు వీళ్ళ యొక్క సంవాద రూపంగా ఈ గురుచరిత్ర కనిపిస్తూ ఉన్నప్పటికీ మొట్టమొదట ఈ సిద్ధమునే గురుచరిత్రను రచించి దానిని సంవాద రూపంగా నామధారకుడికి ఉపదేశించాడు అని ఇక్కడ మనకి ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో రాశారు అంతేగాక పద్నాలుగు వందల అరవై సంవత్సర ప్రాంతంలో మొట్టమొదటిగా సిద్ధముని ద్వారా సంక్షిప్తంగా సంస్కృత సంస్కృత భాషలో రాయబడిందండి సంక్షిప్తంగా అండర్లైన్ మరాఠీ సారస్వతము అనే గ్రంథంలో శ్రీ వినాయక లక్ష్మ లక్ష్మణ భావే గారు పేర్కొన్న మాటలు ఇక్కడ గమనార్హక అని చెప్తున్నారు ఆ తరువాత నామధారకుడు అని తన పాత్రను ప్రకటించుకున్నటువంటి సరస్వతి గంగాధర లేదా సరస్వతి అని పేరు గల సాకరే వంశముకు చెందిన వ్యక్తి ఏడు వందల ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఓవీలతో మరాఠీ భాషలో సుమారు పదిహేను వందల యాభై ఆరో ప్రాంతంలో గురుచరిత్రను రచించి ఉండొచ్చని చరిత్రకారులు పరిశోధించి నిర్ధారించారంట అంటే పద్నాలుగు వందల అరవైలో సంస్కృతంలో సంక్షిప్తంగా రచిస్తే ఆ సంక్షిప్త చరిత్రను కాస్త విస్తృతంగా చేసి మూలం మూలానికి అనువాదం కాకుండా ఒక కొత్త గురుచరిత్రను మరాఠీలో రాశారు మరాఠీలో రాసినటువంటి ఈ గురుచరిత్రకు అసలు సంస్కృతంలో ఉన్న గురుచరిత్రకు పోలికే లేదనమాట ఎందుకంటే ఇది సంక్షిప్తం చాలా చిన్నది అసలు అది ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో ఇప్పుడు ఎవరికి తెలియదు ఇప్పుడు ఉండేదంతా ఈ మరాఠీలో రాసినటువంటి పదిహేను వందల యాభై ఆరు సంవత్సరం రాసిన దాని యొక్క ట్రాన్స్లేషన్స్ ట్రాన్స్లేషన్స్ డిఫరెంట్ వర్షన్స్ అనమాట ఇప్పుడు మనకి అందుబాటులో ఉండేటువంటి రాతప్రీతులు ఆ విషయం మీరు గమనించాలి ఇప్పుడు ఈ గీతాప్రెస్ వాళ్ళ గురుచరిత్ర ఉన్న సారాంశం నేను సంక్షిప్తంగా చెప్తాను గీతాప్రెస్ రా వాళ్ళు ప్రచలించిన ఈ గురుచరిత్రలో శ్రీ పాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుడు యొక్క అవతారమో లేదా అంశ అవతారమో అన్నట్టుగా మొదటి రెండు చాప్టర్లో మనకు కనిపిస్తుంది తరువాతి చాప్టర్లో నుంచి నృసింహ సరస్వతి వారి యొక్క లీలలే కనిపిస్తాయి ఈ నృసింహ సరస్వతి వారు సాక్షాత్తు దత్తుడి యొక్క అవతారంగా మొదటి చాప్టర్ లాగే ఉంటుందన్నమాట ఈ ఇద్దరి గురించి మాత్రమే వీళ్ళు ఇద్దరు మాత్రమే దత్తాత్రేయుల యొక్క స్వరూపాలను అవతారాలను అంశాలను మనకి ఈ గ్రంథంలో సారాంశంగా సంక్షిప్తంగా రాశారు అంతేగాని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మాణిక్య ప్రభు కానీ స్వామి సమర్థ కానీ లేదా షిరిడి సాయిబాబా కానీ దత్తుని యొక్క అంశలని కానీ అటువంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారని కానీ ఒక ప్రొఫెసీ కానీ వీళ్ళ గురించిన ఎటువంటి హింట్స్ కానీ అస్సలు మనకి ఇక్కడ కనిపించవు ఇప్పుడు ఎంతోమంది దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి దత్త ఉపాసకులు అందరూ కూడా ప్రామాణికంగా అంగీకరించిన ఈ గీతా వాళ్ళ గ్రంథాన్ని తీసుకుంటే ఒక సాయిబాబానే కాదు ఒక స్వామి లేదా వాసుదేవానంద సరస్వతే కాదు స్వామి సమర్థ ఇంకా మాణిక్య ప్రభు వీళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టేయాలి వీళ్ళందరికీ దత్త అవతారాలకి సంబంధం లేదు అని హండ్రెడ్ పర్సెంట్ మనం పక్కన పెట్టేయాలి ఇంకా శ్రీపాద శ్రీవల్లభుల గురించి తీసుకుంటే కేవలం ఒకే ఒక చాప్టర్ ఆయన్ని కూడా కొంచెం సైడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పెద్దగా ఆయన గురించి లేదు కాబట్టి ఈ గురు చరిత్ర మెజారిటీగా నృసింహ సరస్వతి వారి యొక్క లీలను మాత్రమే చెబుతుంది ఈ విషయం గురించి మనకి మా ఈ గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించిన ఈ గురుచరిత్రకు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇంకా సామవేదం షణ్ముఖ శర్మ గారు రివ్యూ రాశారు ముందు మాటగా ఆ ముందు మాటలో వాళ్ళు చెప్పిన అంశం ఏమిటంటే ఇద్దరు ఒకే ముక్త ఒకే విషయం చెప్పారు అదేమిటంటే గురుచరిత్ర పేరుతో అనేక గ్రంథాలు డిఫరెంట్ వర్షన్స్తో అనేక కల్పిత కథలతో అనేక ప్రక్షిప్తాలతో ప్రాచుర్యంలో ఉన్నాయి అటు మరాఠీలోను తెలుగులోను ఇవి విస్తృతమైన ప్రజాదరణ పొందాయి వీటి వీటిలో అనేక గ్రంథాలు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గురుచరిత్ర శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథాలన్నీ కూడా వేద ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి దత్తాత్రేయ సంప్రదాయానికి విరు సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయి ఎవరెవరో ఊరు పేరు లేనటువంటి చిన్న చిల్ల చిల్లర మహిమలు చేసేటువంటి మనుషులందరినీ ఇంకా బందిపోటు దొంగల్ని ఆఫ్ఘాని పెండారి బందిపోటు దొంగల్ని కూడా దత్తాత్రేయ అవతారాలుగా చెప్తూ ఉన్నాయి ఆ గ్రంథాలు అవన్నీ కూడా వేద విరుద్ధమైనవి గీతా ప్రశ్వాళ్ళు ప్రచురించిన ఈ గురు చరిత్ర మాత్రము ఒరిజినల్ రాత ప్రతులను అనేకం రాతప్రి ఎంతో సమకూర్చి సేకరించి వాటిలో ఉన్న ప్రక్షిప్తాలను తొలగించి ఒరిజినల్ చరిత్రను యాజ్ ఇట్ ఈజ్ గా మనకు అందించారు అని షణ్ముఖ శర్మ గారు మల్నాది గారు మనకి స్టాంప్ వేశారు కాబట్టి ఈ స్టాంపును బట్టి మీరు ఈ గురు నమ్మొచ్చు మిగతా గురు ఎందుకు నమ్మకూడదని ఇప్పుడు తర్వాత చెప్తాను ఎక్కిరాల భరద్వాజ గారు ప్రచురించిన గురు చరిత్రకు ఆధారము ఒరిజినల్ గా పదిహేను వంద సంవత్సరంలో ప్రచురించినటువంటి ఆ ఏడు వేల ఓవీ కలిగినటువంటి మరాఠీ గ్రంథం కాదు మరి ఏది గ్రంథం ఆయనకి ఆధారం అయింది అంటే వాసుదేవానంద సరస్వతి గారు రాసినటువంటి ఏదో ఒక గ్రంథం అది అసలు గురుచరిత్రే కాదు పూర్తిగా విరుద్ధంగా ఉంది ఆ గురుచరిత్ర కాపీని గీతా వాళ్ళు పూర్తిగా కొట్టి పక్కన పెట్టేస్తారు ఇదంతా కల్పితం అని ఆ కల్పిత కథను ఆయన ఆధారంగా చేసుకుని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కొంచెం మసాలా జోడించి సాయిబుని దేవుడిగా ప్రచారం చేశాడు అసలు ఆయన రాసిన ముందు మాటలోనే ఈ విషయం అంతా ఉంది అదే నేను చదివి మీకు వినిపిస్తాను ఇప్పుడు నేను ఎక్కిరాల భరద్వాజ గారు రచించినటువంటి ఈ గురు చరిత్రను అందులో ఉన్నటువంటి ముందు మాటను చదివి మీకు వినిపిస్తాను చూస్తున్నారుగా మీకు ఎక్కిరాల భరద్వాజ గారు బొమ్మ ఆయన గురుచరిత్ర కనిపిస్తుంది ఇది పిడిఎఫ్ వర్షన్ ఇక్కడే ఆయన రాశారు వాసుదేవానంద సరస్వతి దా స్వామి వారు రాసినటువంటి చరిత్రకు ఇది ఆధారము అని ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ గురు చరిత్ర యొక్క ముందు మాటలు ఏం రాశారు సాయం దేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి ప్రస్తుత గురు చరిత్ర రాసే నాటికే వేరొక గురు చరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తూ ఉంది అసలు ఒరిజినల్ గా ఈ గురు చరిత్ర నామధార నామధారకుడు రాసినట్టుగా మనకి అక్కడ మనం గీతాప్రస్ గోరఖ్పూర్ వాడి ప్రతిలో తెలుసుకున్నాం కానీ ఇక్కడ ఎవరో గంగాధర సరస్వతి అని ఇంకొక పేరు తీసుకొచ్చారు తరువాత నామధారకుడు దాన్ని చూపినట్టుగా గురుచరిత్రలో చూస్తాం అంతేగా ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురుచరిత్ర శ్రవణాసక్తుడు అని రాశాడు అయితే అది తానే కూర్చోనని చెబుతాడు ప్రస్తుత గ్రంథ గురుచరిత్ర ఇతడే కూర్చిందన్నమాట కేవలం సాధువుకుండాల్సిన నిరహంకారం వల్లే తన రచనగా ఎక్కడో చెప్పుకోలేదు అది రాతప్రతిగా వారి దగ్గరే ఉండేది కారణం శ్రీ గురురీల పానమే తనకు అన్ని అన్నపానాలను గురుచరిత్రలో అంటారు అంటే ఈయన ఈయన చెప్పేది ఏమిటంటే ఆయన రాసినటువంటి ఆ ఒరిజినల్ గురుచరిత్రను ఎవరికి ఇవ్వలేదు ఆయన దగ్గరే పెట్టుకున్నారని తరువాత గోకర్ణంలో ఉండే నాటికి ఒక సంక్షిప్తమైన గురుచరిత్ర ఉండేదని ఏకాంత వాసనలో ఉన్న సమయంలో దర్శనానికి వచ్చిన సిద్ధ దగ్గర ద్వారా వినిపిస్తున్న జనవాక్యం ఉందంట అంటే అసలు ఈ గురుచరిత్ర ఆ రాయకు ముందే సంక్షిప్తంగా ఇంకో గురు చరిత్ర ఉండేదని కూడా ఈయన చెప్తూ ఉన్నారు అంటే గురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికి ఇంకో గురు చరిత్ర గంధం ఉన్నట్టు అంతర్ధానమే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి అంటే ఒరిజినల్గా ఈ గురుచరిత్ర ఎప్పుడో ప ఒక పదమూడు వందల అరౌండ్ థర్టీన్ హండ్రెడ్లో కనుక ఇలా వీళ్ళు చెప్పినట్టు రాసి ఉంటే మరి ఆ రోజుల్లో ఈ సిరిడి అనే కుగ్రామం గురించి ఈ సిరిడి సాయిబుబ్ గురించి అందులో రాసేటువంటి అవకాశమే లేదు అసలు అందులో వీళ్ళకి సంబంధించిన విషయాలు కూడా లేవు తర్వాత ఇంకా ఇలా చెప్తూ వస్తారు ఒక సంక్షిప్త శ్రీ గురుని కారంలో ఒక సంక్షిప్త గురు చరిత్ర ఉండేది దాని తర్వాత నామధారకుడు బాగా విస్తృతమైన గురుచరిత్రని రాశాడు మళ్ళీ దాన్ని మనకి మరాఠీలో ఇంకా విస్తృతంగా రాశారంట అలా ఒరిజినల్ గురు చరిత్ర ప్రతులను తీసుకుంటే ఆ ఒరిజినల్ సంస్కృత గురు ఒకదానికి ఒకదానికి పోలిక లేకుండా ఉన్నాయి మన దేశంలో ముద్రణ అమలులో లేనప్పుడు రాతప్రతులు ప్రచారం అయ్యేది అటువంటి రాతప్రతులను ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల దగ్గర ఉన్నాయి కానీ వీరిలో ఎక్కువ మంది ఆ రాత ప్రతులను పరమ పవిత్రంగా పూజలు ఉంచుకొని ముద్రించే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు ఆ ప్రాచీన రాత ప్రతులు ఎవరి దగ్గర ఉన్నాయంట వాటిని ఎవరికి ఇవ్వరంట ఎవరు చూడలేరంట ఆ రాత కనీసం ఫోటోలు తీసి ప్రిజర్వ్ చేసి ఒక బుక్ గా ప్రింట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు ఈయనకి ఎవరో ఈ రెండు ఒక రెండు రాత ఇచ్చారని చెప్తారు ఇక్కడ ఆ రాతప్రతుల్లో నుంచి నేను ఈ బుక్ రాశానని చెప్పుకుంటారు కానీ తమాషా ఏమిటంటే మళ్ళీ ఇక్కడ ప్రారంభంలో ఏం చెప్పారు మనం ఇక్కడ చూస్తే వాసుదేవానంద సరస్వతి గారు రాసినటువంటి చరిత్రను ఆధారంగా చేసుకొని నేను రాశానంటారు మళ్ళీ ఎవరో రెండు రాత ఇచ్చారు ఒరిజినల్ గా రాసిన ఆ గురు చరిత్రకు ఆ ఒరిజినల్ గా రాసిన ఆ గురు చరిత్రని నేను ఆధారంగా చేసుకొని ఈ గురు చరిత్ర రాశానని మళ్ళీ చెప్పుకుంటారు మొత్తం గందరగోళంగా ఉంటుంది నేను చెప్పే మాటలన్నీ చెట్టు చివరికి ఏదో విధంగా సాయిబుని దేవుడిగా చేసి మన మీద రుద్దాలనే ఉద్దేశం తప్ప ఏమీ కనిపించడం లేదు తరువాత తొమ్మిదో పేజీలో ఏం రాస్తున్నారు అటువంటి రాతప్రదుల ఆధారంగా ఏవో కొన్ని రాతప్రదల ఆధారంగా మనకి వాసుదేవానంద సరస్వతి స్వామి శ్రీ సంహిత అయిన గురుద్వి సహ సాహ్రి అనే గ్రంథం రాశారండి అసలు ఆ పేరుకి గురుచరిత్ర సంబంధం లేదు అసలు ఆయన ఏ రాత ప్రజల ఆధారంగా ఈ గ్రంథం రాశాడో ఆ సంస్కృత ప్రతులు కానీ ఏవి మనకి అందుబాటులో లేవు అసలు ఈ గురుచరిత్ర అధ్యాయ సంఖ్య యాభై ఒకటిని యాభై రెండు అని యాభై మూడు అని గందరగోళం ఉందంట అంటే అసలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు మరి అటువంటి గురుచరిత్ర యొక్క ప్రతులను అటువంటి వాటిని ఆధారంగా చేసుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన ఈ గ్రంథము ఇంకా ఎంత నిజమో ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీరే ఊహించుకోవాలి అసలు ఈ సాయిబుని దేవుడిగా ప్రచారం చేసిన ఒకనొక ముఖ్యమైన వ్యక్తి ఈ స్వామి లేదా వాసుదేవానంద సరస్వతి అసలు మనం ఇప్పుడు ఒరిజినల్ గురు చరిత్రను తీసుకుంటే ఈ ఒరిజినల్ గురు చరిత్ర ప్రకారము ఈ స్వామికి లేదా వాసుదేవానంద సరస్వతికే దత్త అవతారంగా దత్త దిక్కు దిక్కులేదు ఆయన రాసిన రాకపోతే ఉత్త కల్పితమని కొట్టి ఇంకా ఆయన రాసిన రాతప్రతికి ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అయినా ఈ ఎకిరాల భరద్వాజ గారు రాసిన ప్రతిలో సాయిబాబాను దేవుడిగా దత్త అవతారంగా చూపించడం అనేది ఒక ఉత్త కల్పితము మనుషు కొంచెం తెలివైన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని నమ్మకూడదు ఎందుకంటే దాని యొక్క ఆరిజన్ చాలా కాంట్రవర్సీగా ఉంది అసలు ఇదేంటండి ఎప్పుడో రాసిన భగవద్గీత పురాణాలు అన్ని కూడా కలుషితం కాకుండా మనకి అలాగే వస్తూ ఉన్నాయి విత్ సంస్కృత శ్లోకాసు కానీ కేవలం ఐదు వందల ఏళ్ల క్రితం రాసిన ఈ గురు చరిత్రలో ఇంత గందరగోళం ఇంత ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని కలుషితం చేసి తమను తాము దేవుళ్ళుగా తమను తాను దత్త అవతారాలుగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు అందువల్ల ఇందులో కలుషితాలు వచ్చాయి మరి పురాణాలు ఇంకా ఇతిహాసాలు ఎందుకు కలుషితం కాలేదు అంటే వాటిల్లో ఎక్కడ ఈ కలియుగంలో మనుషులు వస్తారు వాళ్ళు దేవుళ్ళు అవుతారు అని రాసి లేదు వాటిని ఉపయోగించుకొని ఎవరు కూడా తమను తమ దేవుళ్ళిగా ప్రచారం చేసుకునే అవకాశం లేదు అంతే అక్కడ పొలిటికల్ గెయిన్ కానీ మనీ గెయిన్ కానీ లేదు కాబట్టి అవి కలుషితం కాకుండా ఏడు వందల శ్లోకాల భగవద్గీత ప్రపంచంలో ఎవరు రాసినా అదే శ్లోకాలు వాటి యొక్క అర్థాలు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ కానీ ఒరిజినల్ శ్లోక శ్లోకాలు అలాగే ఉన్నాయిగా అదేవిధంగా గురుచరిత్ర వీళ్ళు అంత పవిత్రంగా పారాయణ చేస్తారే మరి అటువంటి గురుచరిత్ర తెలుగులో రాసినా హిందీలో రాసిన మరాఠీలో రాసిన ఆ ఒరిజినల్ సంస్కృత శ్లోకాలను అలాగే ఉంచాలి ఎందుకంటే సంస్కృత శ్లోకాల్లో బీజాక్షరాలు ఉంటాయి రామాయణం చదివేటప్పుడు ముందు తెలుగు ట్రాన్స్లేషన్ చదవకూడదు సంస్కృత శ్లోకాలు చదువుకుంటా పోవాలి అర్థమైనా అర్థం కాకపోయినా అలా జస్ట్ పారాయణ చేస్తే చాలు మీకు ఆ అందులో ఉన్నటువంటి బీజాక్షరాల వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంత పవిత్రంగా భావించే ఈ గురుచరిత్ర యొక్క ఒరిజినల్ సంస్కృత శ్లోకాలను ఎవరు నాశనం చేశారు ఎందుకు నాశనం చేశారు ఎవరు ఎందుకు అంటే కేవలం వాళ్ళ యొక్క స్వార్థపరమైన చింతన వల్ల వాళ్ళు తమ దేవుళ్ళకి ప్రచారం చేసుకోవడం డబ్బులు సంపాదించుకోవడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నడిపించడానికి ఆ ఒరిజినల్ సంస్కృత శ్లోకాలను ఇంకా ఒరిజినల్ మరాఠీ ట్రాన్స్లేషన్ అన్ని దూరం పెట్టేస్తారనమాట కేవలం వాళ్ళకి తోచినట్టుగా రాసుకుంటా వెళ్ళి ఇదే గురు చరిత్ర ఇదే శ్రీపాదవ శ్రీవల్లభుల చరిత్ర అంటూ ప్రచారం చేసుకుంటా వెళ్ళారు అది సంగతి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్లు పెడితే నేను వివరంగా ఇంకో వీడియో చేస్తాను హరి ఓం తత్సత్